ప్రజలకు దర్శన బియ్యని ప్రభు దయా సముద్రుడు ఆ దయ్యంత మాత్రంతో నేను ఇప్పుడు నిలిచేస్తాను ప్రమాదం అయినా నీ కోసం జీవిస్తున్న ఈ తల్లికి గర్భతూకం కలిగించదు అమ్మా అమ్మా నా ప్రాణం కింద ప్రజల శ్రేయస్సు నాకు ప్రధానం అమ్మా నన్ను
Thank you.
మగాళ్ళు మంచిడు దాగే చోట నువ్వు ఎందుకు స్నానం చేస్తున్నావ్? నా ఇష్టం, ఇది నా చెరువు. అయితే మీ చెరువులో కొంచెం దాహం తీర్చుకొనిస్తావా? తీర్చుకోవచ్చు. ముందు నువ్వు కళ్ళు మూసుకొని అటు తిరుగు. మూసుకోపోతే నువ్వు వనకన్యవా, దేవకన్యవా, మునికన్యవా, మానవ కన్యవా అని చూస్తున్నాను. ఓహో, చూసినందుకు కూడా పన్నిచ్చుకోవాలి తెలుసా? అంతే కదా అన్నుల మిన్న. ఏమిటా పన్ను? నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టాలి. ఓహో, అంతే కదా దిగబెట్టడం వరకేనా? అంటే అబ్బే, మర్యాద తెలిసిన ఆడపిల్లవు కదా, ఒకవేళ ఆతిథ్యం ఏమైనా తీసుకెళ్ళమంటే? అంటే అంటాను, నా ఇష్టం. ఏ అనకూడదా? అబ్బే అనొచ్చు, కానీ పుచ్చుకోవడానికి మేం మాత్రం సిద్ధంగా ఉండొద్దా అని. చూడండి ఒక క్షణం, అడి తిరగండి త్వరగా. కాని ఎరా రాజా, ఆడపిల్ల ఎక్కించుకెళ్ళమంటుంది, తీసుకెళ్దామా? సరే ఎవండు, మా రాజా ఒప్పుకున్నాడు, రండి రండి రండి, ఎక్కండి. నీకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు. నీ పేరు, నీ ఊరు? ఊరు చంద్రగిరి, పేరు సురేంద్రుడు. మహారాజ దర్శనం చేద్దామని విఫల ప్రయత్నం చేశాను. నీ ప్రయత్నం ఫలిస్తుంది నా వెంటనే. మీరు మహారాజులు మా తండ్రి. యువరాజు, మీరిలా ప్రచ్ఛన్న వేషంలో తిరగటానికి గల కారణం? రాజ్యాన్ని అల్లకల్లోలం చేస్తున్న ప్రజాశత్రువులైన బందిపోటు దొంగలను పట్టుకోవడం కోసం. ఓహో, మీ ప్రజాభిమానం మెచ్చుకోదగింది. రాసురేంద్ర, రాజేంద్ర భూపతుల వారి ధర్మ ప్రభులైన అన్నగారి విగ్రహం సమక్షంలో లేనిది. మా తండ్రి విజయేంద్ర భూపతులు ఏ న్యాయ నిర్ణయం చేయాలి? గొప్ప విషయం, మీ తండ్రి గారు సాక్షాత్తు భరతుని వంటి వారన్నమాట. మీ వలనే ప్రజాభిమానం చూరగొనే ప్రభునయ్యేట్లు ఆశీర్వదించండి పెదనాన్న. మీ ధర్మజ్యోతి మాలో సైతం ప్రకాశింపచేయు మహారాజ. సురేంద్ర, రాజా
ప్రాంతంలో దుండగుల బారి నుండి నన్ను కాపాడిన మహావీరు పేరు సురేంద్రుడు. మధుమల ప్రాంతంలో దుండగుల నరేంద్ర, నీకు ఎన్ని మార్లు చెప్పినా వినకుండా ఎందుకు ఇలా నీ అమూల్యమైన ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెట్టుకుంటావు? పెద్దవాళ్ళం మేముండగా నీకెందుకు ఈ అనవసర ప్రయాసం? ఆ దుండగులతో వ్యవహరించే బాధ్యత మాకు వదిలేనాయన. బాధ్యత పెద్దలుగా ఇన్నాళ్ళు సాగిన మీ బాధ్యత నిర్వహణలో ఈ దేశంలో శాంతి భద్రతలు పూస్తాపితం చేయబడ్డాయి. ఎప్పుడు ఏ పంట చేలు పాడవుతుందో, ఏ ఇల్లాలి మాంగళ్యం మంట గెలుస్తుందోనని ప్రజలు తమ ప్రాణాలను అరచేతులు పెట్టుకుని జీవిస్తున్నారు. సుఖ సంతోషాలతో వెళ్లి విరిసే మా చంద్రగిరి ఒక్క రోజు శ్మశానంలా తయారైంది. ఈ నిరంకుశ ప్రజాపేడ నేనా మీ బాధ్యత నిర్వహణ? ప్రజల ప్రశాంత జీవితాన్ని సంరక్షించలేని మీ అసమర్థత పెద్దరికమా? దేశాన్ని కొల్లగొట్టే దొంగల ముఠాను బంధించలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? శవాస్, ఇన్నాళ్లకు మా అన్వేషణ ఫలించింది. అంటే ప్రజా ప్రతినిధివి, మహావీరుడవు అయిన నీవే. నేనే ఈ భారాన్ని నిర్వహించాలి. నేనా? వద్దు ప్రభు, నాకు ఈ అధికారాలు బాధ్యతలు వద్దు. నాకు కావలసింది నా ప్రజలు, వారి కడుపు నిండా తిండి. ఏ ప్రజల తరఫున నువ్వు ఇంత ఉద్రేకంగా మాట్లాడుతున్నావు? ఆ ప్రజాక్షేమం కోసం నిన్ను మా కొలువులో ఉండమని కోరుతున్నావు. ప్రభు సురేంద్ర, అన్నగారి మాట కాదా? సరే ప్రభు. సురేంద్ర, నీ గ్రామవాసులకు ఈ వర్తమానం వివరించి వెంటనే వచ్చి. మరి చంద్రగిరి వాసుల జరుగుబాటు కోసం తాత్కాలిక సహాయపు ఏర్పాట్లు చేయించండి. నరేంద్ర, నీ మిత్రునితో నువ్వు కూడా వెళ్ళిరా. ప్రజల కష్ట సుఖాలు స్వయంగా పరిశీలించే అవకాశం కలుగు. అలాగే నాన్నగారు. విజయేంద్ర భూపతులు మన తాత్కాలిక సహాయార్థం ఈ సంబరాలు పంపించారు. వీరు యువరాజా నరేంద్రు అందరికీ స్వయంగా అందజేయడానికి వచ్చారు. అంతేకాదు, వీరాధి వీరుడైన మీ సురేంద్రుని బంతిపోటు దొంగలను పట్టి బంధించే బాధ్యత మా తండ్రి గారు అప్పగించారు. ఈ మీ ప్రియతమ నాయకుని భుజస్కంధాలపై భారం ఉంచి ఇక మీరు గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. మొత్తం అందరికీ ఇక రండి. బొమ్మకు ఏమిటి యువరాజా, దైవ ప్రసాదంలాగా కళ్ళగద్దుకుంటున్నారు. అవును, ఇది దైవ ప్రసాదం. ఐశ్వర్యమే కాని అనురాగం ఎరుగని అంతఃపురాల్లో దాదుల మధ్య పెరిగి చిన్నతనం నుంచి తల్లి ప్రేమకు నోచుకుని నాకు ఈనాడు ఈ కన్న తల్లి ప్రేమతో పెట్టిన భోజనం దైవ ప్రసాదమే. మా పట్ల అభిమానంతో అభినందిస్తున్నారు. ఇక ఎక్కడ భావి పల్లాళ్ళ చక్రవర్తి, ఎక్కడ ఈ నిరుపేద ఆతిథ్యం? ఒక్కగాను ఒక బిడ్డ దూరం అవుతుంది, కన్నీరుగా ఆనందంగా ఉంటుందా నాయన? తాత్కాలికంగా నీ బిడ్డ నీకు దూరమైనందుకే విచారపడుతున్నావు. కానీ ఆ బంధిపోట్ల బారిన పడి నీలాంటి తల్లుడు ఎంతమంది తమ బిడ్డలను కోల్పోయి ఇంకెంతమంది కడుపు కోత గురిగా ఉన్నారు? ఆలోచించావా ఇందరి క్షేమం కోసం ఈ ఆవేదన నీవు సహించలేవా అమ్మా? నీ ఆశీర్వాదం లభిస్తుందన్న విశ్వాసంతో నేను ఈ రాజుకులు అంగీకరించాను. రాజుకులు పళ్ళానా రాజనగర్ లో నువ్వు కులువు చేయటమా? కాదు బాబు,
చీకులు నువ్వు చేయదగింది కాదు. ఏమ్మా నువ్వు అసలే దుడుకు వాడి నీకేమన్నా జరుగుతుంది నేను ప్రతిజ్ఞల మానాయినా కత్తి మీద సాంపడి ప్రభువులు చూస్తే పాము పడగ నీడులో నిద్రించు పుట్టునైనా పుట్టు సురేంద్రుని గురించి నీకే భయము వద్దమ్మా. నీ కుమారుడు నా ప్రాణదాత. నా ప్రాణమిచ్చైనా సరే అతడి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా యందుంది. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటా. అమ్మా నీవు పెట్టిన అన్నం సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, ఈనాటి నుంచి మేమిద్దరం అన్నదమ్ము. అమ్మా ఇకపై నీకిద్దరు కుమారు, మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మా. రామలక్ష్మణుల కలిసి మనసి కార్యసాధన చేయండి నాయన. మామ భైరవ మంత్రి గారి కుమార్తె సురేంద్ర. ఏం మాధవి ఈ కొత్త వ్యక్తి ఎవరా అని చూస్తున్నావా? ఈ మహావీరుడికి నీవెంతో రుణపడి ఉన్నావు. అవును, నీకు ప్రాణప్రదమైన నా ప్రాణాన్ని కాపాడిన మహావీరుడు. భావి సామ్రాట్ ప్రాణదాతకు ఈ రాజభవనంలోని ప్రతి ఒక్కరూ రుణపడి ఉండవలసిందే బావా. స్వాగతం మహావీరుడా, స్వాగతం. నేను కేవలం నా ధర్మాన్ని నిర్వర్తించాను, అంత మాత్రానికే ఇంతగా పొగుడుతున్నాను. నా మిత్రుడికి పొగడ్తలు స్వాగతాల కన్నా ప్రజాసేవే ముఖ్యం. సాటి మానవులకు సహాయపడటమే ఈయన ధ్యేయం. ఇలాంటి ప్రజానాయకుడు నాకు మిత్రుడు కావటం నిజంగా మన అదృష్టం మాధవి. ఎముకలు విరిగిపోయినాయి. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిణిగానే ఉండిపోతావా? అందువల్ల మనిద్దరికి ఎడబాటు అయ్యే పక్షంలో నేను పెళ్లే చేసుకోను. జయ నిన్ను చూడందే నేను ఒక క్షణమైనా ఉండలేను. నాకు అంతే మధు. నిన్న ఒక్కరోజు నువ్వు రాకపోతే నా మనసంతా అదో రకంగా అయిపోయింది. ఏంటి అనుబంధం జయ? నాకు అనుమానం. ఏమిటి? పూర్వజన్మలో నేను నీకు భర్తనై ఉంటాను. ఏ భార్యమై ఉండకూడదా? అదేలా, సిగ్గెక్కు ఉన్న వాళ్లే స్త్రీలు గనుక నువ్వే నాకు భార్యవు. సిగ్గులేందుకే అందాలకే నువ్వు అందానివి. సిగ్గెందుకే భామా సిగ్గెందుకే సిగ్గెందుకే చెలి సిగ్గెందుకే సిగ్గందమే స్త్రీకి సిగ్గందమే. రంభైనా తిలోకారతి అయినా సిగ్గందమే స్త్రీకి సిగ్గందమే. పెదవులలో మురిసే హృదయముల దాచుకుందునే సిగ్గు.
దోచుకొందుని మనసు దాచుకొందుని సిక్కు దోచుకొందుని మనసు సిగ్గందమే స్త్రీకి సిగ్గందమే అందాలకే నువ్వు అందానివి సిగ్గెందుకే పామా సిగ్గెందుకే మనసులోని దాత మనసెట్లు తీరునే మనువెట్లు సాగునే మనసులోని మమత మనసులోని దాత మనసెట్లు తీరునే మనువెట్లు సాగునే మనసేనా నారదు మనసారా నందిల మనసేనా నారదు మనసారా నందిల మమతలు తీరునులే మనువే సాగునులే సిగ్గందమే స్త్రీకి సిగ్గందమే రంభైనాటిలో కారతి అయినా సిగ్గందమే స్త్రీకి సిగ్గందమే నీ దేవి పూజకు ఇవాళ కొత్త రకం పూలు జయంతి ఈ పుణ్యం అంతా నీదే ఏం బహుమానం కావాలి కొడుకు చెప్పనా నీకు ఇష్టమైన వస్తువు అది నువ్వు లేనప్పుడు అంతఃపురంలోకి వచ్చి అమాంతంగా ఎత్తుకుపోతాను జయా అంతలోనే కంగారు పడతావే పిచ్చి పిల్ల నీ ప్రియుణ్ణి ఎత్తుకోలే జయా నువ్వు కావాలంటే ప్రియుడే కాదు నా ప్రాణమైనా ఇస్తా ప్రాణం కాదు కాని ఒక్కసారి మధు ఇంతటి అభిమానానికి వదులేలా తెచ్చుకోగలను ఎందుకు తెచ్చుకోలేవమ్మా మనసుంటే మార్గమే లేదా జయంతి నాన్న ఆ పిల్లతో స్నేహం వద్దని ఎన్నిసార్లు చెప్పాను నాన్న శరీరాలే వేరు గాని ఒకే ప్రాణంగా మెరుగుతున్నా పెద్దవాళ్లతో స్నేహం ప్రమాదం తల్లి పెద్ద చిన్న తారతమ్యం ఆ ఇద్దరి మధ్య ఉంటే ఎక్కడ రాజబిడ్డ ఎక్కడ నేను మాధవి మనసు చాలా మంచిది నాన్న మాధవి మంచిది కావచ్చు కానీ ఆమె నివసించే చోటు మంచిది కాదు నువ్వు పొరపాటునైనా ఆమెను అనుసరించి ఆ కోటకు వెళ్ళవద్దు ఆకర్షణీయమైన ఒక పూర్వ సౌందర్య రాశిని నా చేతులతో హత్య చేసి ఉండేవాడి కదా ఆ పూర్వ సౌందర్యమే నన్ను ఇక్కడికి ఆకర్షించింది ఆనాడు మిమ్మల్ని పరధ్యానంగా చూడటం వల్ల మీ ముఖ కవళికలు పూర్తిగా గుర్తుంచుకోలేకపోయాను మరొక్కసారి మన సారా చూస్తే గాని మీ అందచందాలు నా మనసులో ముద్రించుకోలేను మీ చిత్రాన్ని పూర్తి చెయ్యను లేదు నా చిత్రమా ఒక అంతఃపుర కాంత నా చిత్రాన్ని చిత్రించబోనటం చిత్రం దానికోసం అర్ధరాత్రి రావడం మరీ విచిత్రం మంత్రి కుమారి మరెవ్వరూ చూడకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి ఎందుకలా తొట్టు పడుతున్నావు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి లేదు ఊరికే నువ్వెక్కడికి వెళ్ళింది నాకు తెలుసు మాట బావా
ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చుని ఆకాశం వంక చూస్తూ ఆనందిస్తూ ఉంటాం. నీ ఏకాంతానికి భంగం కలిగించడం ఎందుక అని నీ కోసం ఇక్కడే కాచుకున్నాను. బా, నా గురించి నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఆలోచించడం కాదు మాట, ఆరాధిస్తున్నాను. నువ్వు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తున్నావు. ఆ సౌందర్యమే మూర్తి భవించిన నిన్ను నేను ఆరాధిస్తున్నాను. నీవింతగా ఆరాధించే ఆ కళేమిటి? నేను చూస్తాను. ఏవి నీ చిత్రాలు? చిత్రాలా? ఈ సమయంలో చూడమా? అందమైన వస్తువుల్ని చూచి ఆనందించడానికి సమయ సమయాలు ఎందుకు మాత్రం? బావా, ఇది కొత్త చిత్రమా? బావా, ఇది నేను చూడకూడనుగా. అబ్బే, అది కాదు. నీ చిత్రం ఎలా ఉన్నా నేను విమర్శించనుదే మాధవి. చాలా తమాషాగా ఉంది. చిత్రమంతా వేసి ముఖం మాత్రం వదిలేశావి. బాబా, ఈ ముఖం నాదని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? నీ బావ దగ్గర నీకు సిగ్గెందుకు మాధవి? చిత్రం పూర్తి చేయి. బాబా, నేను ఈ చిత్రం పూర్తి చేసిన తర్వాత నువ్వు చూడటం తటస్థిస్తే నా ముఖములో ఏ భావం చూడటం నీకు ఇష్టమో నాకు అర్థమవుతుంది. అదే జీవితం అంతా అనుసరిస్తాను. సరే, ఇప్పటికే చాలా అలసిపోయినట్టు, విశ్రాంతి తీసుకో. నేను సూర్యగిరి సూర్యోదయం చూడను. సూర్యగిరి ప్రాంతంలో దొండగులు తిరుగుతుంది. ఈ రాత్రికే దోపిడీ జరగవచ్చు. సూర్యగిరి ప్రాంతంలో దొండగులు. ప్రజానాయకుడు అంటూ వచ్చి మా ప్రాణాలు తీసుకున్నాడు. ఇక మీరు ఉపేక్షిస్తే మా పనులు సాగవు.
దేనికైనా సమయం రావాలి ప్రచండ సరిగా చూడక వాళ్ళను కొట్టినట్టే మిమ్మల్ని కొట్టాను తల మీద కూర్చున్న దెబ్బ ఇదిగో చూడు గుండెలు దాకా పట్టి క్షమించండి నేను నిజంగా చూడలేదండి నేను నమ్మను నువ్వు కావాలనే కొట్టావు కావాలనా అవును నువ్వేం తెలివి తప్పిందిరా కొడితే కింద పడతాడు పడిన వాడిని ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా అని ఎత్తు వేశావు మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తే నాకే ఉరుగుతుంది ఒరుగుతుందో తరుగుతుందో మీ మనసులో ఉన్నది నాకేం తెలుసు నా మనసులో అలాంటిది ఏమీ లేదు అలాంటిది ఏమీ లేదు 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 ఉన్నది దాస్తావు ఇలా ఉరకలు వేస్తావు నీలో ఉన్నది దాస్తావు లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు ఇలా ఉరకలు వేస్తావు నీలో ఉన్నది దాస్తావు కొంటెతనాల దూకుడు నీలో ఉంది కొండ వాగుల కొంటెతనాల దూకుడు నీలో ఉంది నల్లని జడలో కరినాగుంది నడకలలో అది కనబడుతుంది లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు ఇలా ఉరకలు వేస్తావు నీలో ఉన్నది దాస్తావు కళ్ళు మూసి నిద్రపోతే కలలు రాని వేళే లేదు కళ్ళు మూసి నిద్రపోతే కలలు రాని వేళే లేదు కలలో కొట్టి కబురులు చెప్పి జతగోడైనా లేడు జతగోడైనా లేడు ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోసావు లేని దానిని చేస్తావు నాలో ఉన్నది దోసావు దూరం
సిగ్గులో ఉంది దూరమాగిన తొండ పండు నీ బుగ్గ సిగ్గులో ఉంది మొగిలి రేతుల సొగసు ఉంది మొన కన్నులలో పదును ఉంది లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాతావు ఇలా ఉరకలు వేసావు నీలో ఉన్నది దాసావు వెన్నెలొచ్చినా మంచు కురిసినా వేడి తగ్గటం లేనే లేదు వెన్నెలొచ్చినా మంచు కురిసినా వేడి తగ్గటం లేనే లేదు అద్దములో నా అందం చూస్తే నిద్ర రానే రాదు నిద్ర రానే రాదు ఉండి ఉండని ఎందుకు నాలో ఉన్నది దోసావు లేని దానిని చేసావు నాలో ఉన్నది దోసావు ఎవరు ఎవరండి అన్నయ్య నువ్వా పట్టేశాను పట్టేశాను ఏమిట్రా అది పెద్ద రహస్యం
మంత్రి కుమారి మాధవి దేవికి ప్రతి శుక్రవారం ఒక మంగళసూత్రం కావాలట. ఆ పైన దాని బాబు దానికి చెప్పలేదు, అది నాకు చెప్పలేదు, నేను నీకు చెప్పలేను. ప్రతి శుక్రవారం ఒక మంగళసూత్రం? అయితే ఇందులో పెద్ద రహస్యం ఉంది, నేను తెలుసుకుని వస్తా. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. అలాగే వస్తా. మహారాణి అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను? పొరపాటు అయిపోయింది ప్రభు. క్షమాపణ వేడుకో. క్షమించండి మహారాణి, ఇలాంటి తప్పు పని ఇంకెప్పుడు చేయను. వెళ్ళా. నా జీవిత ధ్యేయం ఒక్కటి, నీవు మహారాణివై ఈ పల్లాణ సామ్రాజ్య సింహాసనం అధిష్ఠిస్తే చూచి ఆనందించడం. వెళ్ళిరామ్మా, నీ పూజా విధానంలో మాత్రం ఎటువంటి లోపం రాని భక్తల్లి. అలాగే నాన్న. మహారాణి మాధవి దేవి గారి పూజా సమయం, ఈ మందిర ప్రాంతంలో ఎవరు ఉండకూడదు. అభ్యంతరం కాదు, ఆనందదాయకం. ఈ సుముహూర్తంలో మీ సాక్షాత్కారం నా వ్రతానికి ఉద్యాపన. ఇన్నాళ్లుగా సేవించినందుకు నా దేవి నన్ను కరుణించింది. దేవా? అవును, నా కోరిక ఏడేర్చిన తల్లి కాత్యాయని మాత. రండి, ఇద్దరం వెళ్ళి దేవి దీవెనలు అందుకుందాం. ఈ సుమాంజలితో సర్వమంగళకు మీ కోరికను కూడా విన్నవించండి. నమో భవా. దేవిని ఏమని అడిగారు? అభీష్ట సిద్ధి కలిగించమని అర్థించారు.
అది సరే కానీ ఆ పవిత్ర దేవతామూర్తిని ఎక్కడ స్థలం లేనట్టు పాతాళంలో ప్రతిష్ఠించారేమిటి చెప్పకూడని రహస్యం అయితే చెప్పదు మీతో చెప్పకూడని రహస్యం అంటూ నాకుంటుందా కాచ్యాయని మాత మా ఇల వెలుపు ఈ సామ్రాజ్యాన్ని సర్వదా రక్షించి మూలశక్తి అందుకే ఇతరుల కంట పడకుండా రహస్య ప్రదేశంలో స్థాపించారు మరి నాకంట పడిందిగా మీరు ఇతరులు కారుగా మా తండ్రి నిషేధాజ్ఞ మీకు వర్తించదు మీ తండ్రి నిషేధాజ్ఞ ఈ చోటు ఇతరులు చూస్తే అపవిత్రమైపోతుంది కనుక చూపించవద్దని నిషేధించారు అయితే దేవి కన్నా దేవి ఉన్న చోటుకే ఎక్కువ మహత్వం ఉందన్నమాట ఏది ఏమైనా అమాత్యుల వారి ఆజ్ఞ శిరసా వహించక తప్పదు సరే నేను వెళ్తురుగా ఉండండి మీకు విచిత్రం చూపిస్తాను విచిత్రమా ఓ నా చిత్రమా మీరు నా మనసు బాగా గ్రహించారు నీవింత గొప్ప చిత్రకారిని అనుకోలేదు అయినా ఈ చిత్రం ఇక్కడ ఉండటం మంచిది కాదేమో ఏ ఈ చిత్రాన్ని చూస్తూ మిమ్మల్ని మర్చిపోతానని నా ఉద్దేశం అది కాదు ఇంతకంటే పదిలమైన చోట ఉండటం మంచిదని నా హృదయం కంటే పదిలమైన చోటు ఇంకెక్కడ ఉంటుంది నీ పసి హృదయం అంతటి భారాన్ని భరించలేదు సమయం వచ్చినప్పుడు మీ తండ్రి గారితో ఈ విషయం నేనే ప్రస్తావిస్తాను అంతగా పరవశించిపోతున్నా ఏం చేశాడేం ప్రియుడు నీవు వినా నా బ్రతుకు వృధా అన్నాడా అనలేదనుకో మరి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏకదీక్షగా చూస్తూ హా అని నితూర్చాడా పోవే ఇవన్నీ చేస్తే గాని ప్రియుని మనసు తెలుసుకోలేమా ఆహా తెలుసుకోవచ్చే ఎలా నా సౌందర్యం అపూర్వ అన్నారు ఒకటి నా మందిరంలో ప్రవేశించారు రెండు నాతో పాటు దేవి సన్నిధికి కూడా వచ్చి దీవెనలు అందుకున్నారు మూడు ముక్కటగా మూడు దృష్టాంతాలు దొరికిపోయినాయి ఇంకా పెళ్లి ముహూర్తం పెట్టమనడమే ముహూర్తం పెట్టాలంటే నీ పెళ్లి కూడా కుదరాలిగా నా పెళ్ళ పెళ్లి జరిగితే ఇద్దరికి ఒక ముహూర్తంలోనే జరగాలి ఇంకా నయం ఇద్దరం కలిసి ఒక్కడే పెళ్ళాడదాం అనలేదు అలాంటి సందర్భమే వస్తే పొరపాటు కూడా రాదు గాని నువ్వేం భయపడదు వెంటనే వెళ్లి ముహూర్తం పెట్టించమని నాన్నగారితో చెప్పు అవసరం లేదు సమయం చూసి మా నాన్నగారి వద్ద ఆయనే ఈ ప్రస్తావన తెస్తాను రక్షించారు లేకపోతే మీ నాన్నగారిని ఒప్పించడానికి నేనే కోటలోకి రావాల్సి వచ్చేది కోటకు నువ్వెందుకు వస్తావులేమ్మా ఎప్పుడు నీ కోసం నేను రావడమేగా నా కోసం ఒక్కరోజైనా రావుగా వస్తాలే మధు నీ పెళ్లికి తప్పకుండా వస్తాను పెళ్లి కాదు నా పుట్టినరోజు పండగకు రావాలి పుట్టినరోజు పండగ ఈసారి ఇది నా పుట్టినరోజు పండుగ మాత్రమే కాదు పవిత్ర హృదయంతో నువ్వు ఇచ్చిన పూలు నేను చేసిన పూజలు ఫలించే పర్వదినం ఈ సమయంలో నువ్వు రాకపోతే నా ఆనందంలో పాలు పంచుకోకపోతే అసలే ఉత్సవమే మానుకుంటాను నా దేవి కరుణ తప్పిందనుకుంటాను అరే అంతలోనే కన్నీళ్ళ వస్తాను తప్పకుండా వస్తావుగా తప్పకుండా వస్తాను నా కట్ట నాకు ఇవ్వకుండానే ఓ భజగోవిందం పంగాని ఆహా అప్పు అయ్యో పేరు చక్కగా కుదిరాయి ఇక మన పెళ్లికి అడ్డే లేదు లేకపోవడమేంటి మన ఇద్దరి మధ్య పెద్ద గోడే అడ్డంగా ఉంటేను గోడ ఏది ఎక్కడా గోడంటే గోడ కాదు మట్టి గోడ లాంటి మా బావ వాడికి నన్ను పెళ్లి చేస్తానంటాడు మా నాన్న మీ బావంటే ఆ పుల్లయ్య పుల్లలాగున్నాడే వాడిక నిన్న అయితే ఇక మనకు దారేమిటి బంగారే గోడాలి
మంచి ఆలోచన తట్టి ఇక దీనికి ఎదురే లేదు ఏంటది తిరుగు బాబాయ్ నీ బుర్ర చాలా గొప్పనే కొట్టి చెప్తున్నావా బంగారి మీ నాన్నగారి పేరేంటి మా నాన్న పేరు కోటిలింగాచారి 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 దొరికాడు నీ కూతురికి మొగుడు దొరికాడు నీ కూతురికి మొగుడు ఎవరా అక్కడ నేనురా మా బావ నువ్వు దాకో ఎవరా అక్కడ బా మాటలా ఏడో మొగ్గంత కనబడింది మొగ్గంతక అబ్బే ఇక్కడ ఎవరు లేంది ఇక్కడ ఎవరు లేరా ఒంటరిగా ఉన్నావా పెళ్ళావా मावय तो लगम मन शांति सचि स्वर्गा अम्मा
నీకు కోడలు వస్తే ఎలా ఉంటే బాగుంటుంది కోడలు నాకంత భాగ్యం అంటే భాగ్యం ఏమిటి బంగారపు బొమ్మ అయితే ఎలా ఉంటే నీవులే నాయన నీకు నచ్చితే అదే పని అందాల తెలినాట
నాట్యమాడే వేళ చెలి కాని మనసెల్ల విలసిల్లగలదు వీరభూసిన మల్లె పందిరలా పోవి నా అందాన్ని మెచ్చుకోవడం తప్ప నీకేం పనిలేనట్టుంది నా మాట మీద అంత నమ్మకం లేకపోతే వెళ్ళి నీ ప్రియుణ్ణి అడుగు ఊరతీదేవి నీ జగన్మోహన రూపాన్ని ఒక్కసారి నీ మన్మథునికి చూపించు అప్పుడు తెలుస్తుంది ఈ అందం అందరినీ ఎంత కవ్విస్తుందో సిగ్గా పర్వాలేదు అంత ఇదైతే నేను తోడుగా వస్తాను నీ ప్రియుని మందిరానికి దారిది రా నీకే పూల రథంలా ఉన్నావు పదా నీ మన్మధుని మందిరం కన్నులలో పదును పెళ్లి జరిగితే ఇద్దరికి ఒక ముహూర్తంలోనే జరగాలి ఇంకా నయం ఇద్దరం కలిసి ఒక్కడే పెళ్ళాడదాం అనలేదు మీకంటేనా మధు ఇంతటి అభిమానానికి వదులేలా తెచ్చుకోగలను ఎందుకు తెచ్చుకోలేవమ్మా మనసుంటే మార్గమే లేదా మనసుంటే మార్గమే లేదా మనసుంటే మార్గమే లేదా మనసుంటే మార్గమే లేదా కోటకి ఎలా వచ్చావు మాధవి నీకు ఎప్పటి నుంచి తెలుసు ప్రేమించక ముందు నుంచి ఏమిటం అనేది నేను మాధవిని ప్రేమించాను ప్రేమించకపోతే అర్ధరాత్రి ఆమె మందిరంలోకి ఎందుకు ప్రవేశించారు మందిరంలో ప్రవేశించినంత మాత్రాన ప్రేమించినట్టేనా జంటగా దేవి సన్నిధికి వెళ్ళి దీవెన్ను పొందడం ప్రేమించడం కాదు సమయం చూసి ఆమె తండ్రితో మాట్లాడతానని చెప్పడం కూడా ప్రేమించడం కాదు
నేను ప్రస్తావిస్తానన్నది వేరే విషయం. ఎందుకు నన్ను ఇంకా మభ్య పెడతారు? ఆమె మిమ్మల్ని ప్రేమించింది. అందుకు నేను బాధ్యుని కదా. మీరు ఆమెను ప్రేమించారు. ఎంత సులభంగా అనేశావు. ఏ కమ్మని ముహూర్తాన నువ్వు నాకంటపడ్డావు. ఆ క్షణమే నా మనస్సును చూరగొన్నావు. నీ అనురాగ వల్లరిలో పల్లవించిన నా మనస్సును మరొక్క ప్రణయిని ప్రవేశించడం అసంభవం. నేను మాధవిని ప్రేమించటం కూడా అసంభవం. అసంభవం అని తెలిస్తే మరుక్షణం మాధవి ఈ లోకంలోనే ఉంటుంది. నా మాధవి మనసు చాలా సున్నితమైంది. మిమ్మల్ని మరోసారా ప్రేమించింది. మీరు ప్రేమించారని నమ్ముకుంది. ఆ బంగారు కళ్ళు కరిగి కన్నీరైతే నాకు తెలుసు నా మాధవి ఎవరికి దక్కదు. ఏడు రంగుల ఇంద్రధనస్సు లాంటి ఆమె జీవితం పద్మం కావటం నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. ఆమె నీ ప్రాణమిత్రురాలు కాబట్టి ఆమె కోసం నీ ప్రేమను నువ్వు త్యాగం చేయాలి. కానీ నేనెందుకు చేయాలి? మరొకరు చేసిన పొరపాటుకు నేనెందుకు శిక్ష అనుభవించాలి? శిక్ష కాదు, భిక్ష. నా మిత్రురాలి ప్రాణభిక్ష కోరుతున్నాను. ఈ ఒక్క కోరిక మన్నించండి. నా బాధవిని స్వీకరించండి. నేను ఈ ప్రపంచంలో బ్రతికి ఉండాలంటే మీరే వాగ్దానం చేయక తప్పదు. నీ ప్రాణమిత్రురాలి ఏ ప్రమాదము రాని, కానీ ఆమెను నేను ప్రేమించాలని మాత్రం నన్ను నిర్బంధించావు. అంతే చెయ్యాలని జీవితం అంతా ధారపోసి పెంచిన నా ఆశా వృక్షాన్ని పుకుటిరేళ్లతో పెల్లగిస్తున్నారని, మహోన్నతమైన హిమాలయ శిఖరం నుంచి అసత్పాతాళానికి పతనమవుతున్నారని, రత్నాన్ని కాలదన్ని రాతిని చేపట్టబోతున్నారని, ఈ దాసుడికి దాసుడు కాబోతున్నారని. వివేకానికి కూడా ఒక హద్దు ఉంది. ఇక ఈ సురేంద్రుడి పేరు సైతం నువ్వు మర్చిపోవాల్సింది. ఇది నీ తండ్రి హితం కాదు. భైరవ మార్చుకున్న శాసనం జాగ్రత్త. ప్రచండ మృత్యుమల మూల విరాట్ని చేరుకున్నాడు. ఏ క్షణంలోనైనా అంతర్గృహంలో అడుగు పెట్టవచ్చు. అడుగు పెట్టితే చుట్టుముట్టి మట్టు పెడతాం. అంతే, యుక్తులు మావి, శక్తులు మీవి.
యథేచ్ఛగా అనుభవించండి. రక్షణ మాత్రం జాగ్రత్త. చిత్తం ప్రవేశించి మాయమయ్యాడు. రాజభవనంలో నీకు తెలియని రహస్య మార్గం ఏముందని వాడు తప్పించుకోగలిగాడు. ఈ రాజమందిరంలో నీకు నాకు తెలియని రహస్యాలు అనేకం ఉండవచ్చు. నరేంద్ర, ఇది కంచుకోట. దీని చుట్టూ ఒక సాలిగూడు అల్లిబిల్లిగా అల్లుకుందని నా అనుమానం. ఏమిటి? చెప్పి నీకు మనస్తాపం కలిగించడం నాకు ఇష్టం. అందుకని నేనొక్కడిని ఈ కంచుకోట రహస్యం భేదించదలుచుకున్నా. సురేంద్ర, నరేంద్ర, దయచేసి ఈ విషయంలో నన్నేమీ ప్రశ్నించవద్దు. ఒక ముఖ్యమైన విషయం వారితో సంప్రదించాలి. సంప్రదింపులకు కూడా సమయాలు కావాలి. లోనికి వెళ్ళడానికి వీల్లేదు. బాగా ఒంటరిగా ఎప్పుడు రావు. సురేంద్ర,
కొన్నాళ్ళుగా ప్రజల కడుపులు కొట్టి కొల్లగొట్టిన ధనరాశులు ఇక్కడకు చేరినవా? ఇది ఆ కంచుకోట రాజ్యం. నీవు లేని నాడు నేను బ్రతికున్న జీవచ్చేవాణ్ణి మాట. నా బ్రతుకు కోసమే నిన్ను బ్రతికించుకున్నాను. బాబా బాబా, ఇంకా భయపడుతున్నావా మాట? మేలుకున్న నిదురించిన కలలో సైతం నిన్ను కాపాడుకున్నాను. ఎంతటి త్యాగమూర్తి, ఎంతటి ఉన్నతమైన మనసు! తన ప్రాణం కన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు, ఎలా చెప్పను? బాబా, నీ మాధవి మనసు మరొకరికి అంకితమైందని ఎలా చెప్పను? నీవు కట్టుకున్న సుందర స్వప్నాలు గాలి మేడలని ఎలా చెప్పను? ఈ నిప్పులాంటి నిజాన్ని నా గుండెల్లో ఎన్నాళ్ళు దాచుకోను. ఒక వంక నేను మనసారా వలచిన ప్రియుడు,
మరొక వంక నన్ను మనసారా ప్రేమిస్తున్న బావ అనుబంధం ఒక చోట అనురాగం మరొక చోట మామ తల్లి విభజించి మనుషుల్ని వేధించడమే నీకు వేడుక తల్లి ఈ విషమ పరీక్షను ఎదుర్కొనే గుండెనిబ్బరు నాకు ప్రసాదించు నా కారణంగా నా బావ బ్రతుకు భగ్నం కాకుండా కాపాడు తల్లి కాపాడు అసర ఆరిపోతే దాని ప్రభావం పోతుందేమో जो
నాటితో ఈ అనుబంధం చూడవే బ్రహ్మానందం విను ఇంటికి అల్లుడనవుతానే నీకు ఎదురుగానే కూర్చుంటానే ఇంటికి అల్లుడనవుతానే నీకు ఎదురుగానే కూర్చుంటానే మళ్ళీ మళ్ళీ మాట్లాడావా భజన చేస్తూ కూర్చుంటానే రామ భజన చేస్తూ కూర్చుంటానే హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి మనిద్దరికి సరి మాట్లాడబోకు మరి శ్రీమద్ రమారమణ గోవిందో హరి తాగండి పాలు ఎన్ని తాగితే అంత మంచిది పాలు తాగేస్తున్నాడు మామయ్యో చిలకల ఓ నా చిలక నాకు రెండు నీకు కట్టాలి నీకు ఒకటి నాకు రెండు ఆకులు కూడా వేసుకుంటున్నాడు మామయ్య మళ్ళీ ఎప్పుడిట్లా మారిపోయావురా మళ్ళీ మారలేదు మామయ్య అసలు మొదట్లోనే మారలేదు మారలేదు అమ్మతోడు అంత పచ్చిమోసం నన్ను చెరువులో నిలువున దింపి వాడు బయటకు వచ్చేసాడు ఎవడరా వాడు వాడే ఆ బొమ్మ గారు వాసాలు మిసాలు వాడును రా వాడు అంత చేసుకేద్దాం రా ఏ మావయ్య పాలేమని తెచ్చావా అదేమిటి మావయ్య అర్ధరాత్రిప్పుడు ఏ నీటి ముద్దని వెంట పెట్టుకొచ్చావు భూతం కాదురా నీ చొక్క చీరుస్తా నిజం చెప్పు ఎవడో నువ్వు నీ కూతురు మొగుణ్ణి కదా బంగారి అవును ముమ్మాటికి భజగా ఉందమే నా భర్త నేను సన్యాసి కావాలంటే నా జంగమదేవుడి వేషం నీకు ఇస్తాను బొంబం బొమ్మ అని అడుక్కుంటూ ఊరు తిరుగు తిరుగుతాను రా తిరుగుతాను నిన్ను ముక్కలు ముక్కలుగా తరుగుతాను రా సమయం వస్తుందిలే నువ్వా పరా పొల్లయ్యమస్కారం చెప్తాం మావయ్య ఇది వారి చేతికి మావయ్య నాన్న నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతా నేను చచ్చిపోతే నేను చచ్చిపోతా నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు నాన్న ఈ మాట విను నువ్వు చచ్చిపోతే పుట్టబోయే మనవన్ని ఎవరెత్తుకుంటారు బావా అది నిజమే రోజు పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు బావయ్య నువ్వు కూడా నా కొబ్బరి బావయ్య నేనే రా సాగు కోరుకునే ఈ సింహంగుహలో ప్రవేశించావు ఎవరు ఎవరి చేతికి చిక్కారు కత్తి కలిపిన క్షణంలో తేలుతుంది నీ తల పెట్టిన మారణ హోమం నీ మరణంతో ఆరంభం అవుతుంది Thank you.
చూసుకుని బ్రతికిపోయాం. ఏ నాటికైనా నీ అంతు తెలుస్తా. నాన్న ఏమిటి నాన్న, ఏం జరిగింది? ఏం లేదు, ఏం లేదు. నీ పని చూసావు. యువరాజ నరేంద్రులకు దుండగుల ఆచూకీ తెలిసింది. తక్షణం బయలుదేరి మధువనానికి రావలేం. ఇట్లు సురేంద్రు మధువనం. దుండగులు బన్నిన పన్నాక ఆలస్యమైతే నరేంద్రుడు ఆపదలో పడతా. చదువుకోండి. Oh,
దూరం కావాలని నేను ఈ దుస్థితిని కొని తెచ్చుకున్నాను కనువులు దూరమైనంత మాత్రాన ఆత్మల దూరం అవుతాయా మహాత్ములైన మన తండ్రి సింహేంద్ర భూపతుల వారి రక్తమే మన ఇద్దరిలోనూ ప్రవహిస్తుంది తమ్ముడు రక్తం ఒకటైన అదృష్టాలు మీ అదృష్టం మిమ్మల్ని సింహాసనాధీశుని చేసింది మా దురదృష్టం మమ్మల్ని ఈ స్థితికి దిగజార్చింది తమ్ముడు మా అదృష్టమే నీకు ఆనందదాయకమైంది మా రాజ్య సర్వస్వాన్ని నీ అధీనం చేస్తా ఇంత బయట నీ వంటి ధర్మ ప్రభువు లేడనిపించుకు తమ్ముడు నన్ను క్షమించినయ్య పశ్చాత్తాపం ఎంతటి పాపాత్మీపుని చేస్తుంది విజయేంద్రుని నేను నా మానసిక దౌర్బల్యాన్ని పోగొట్టి నన్ను ఒక మనిషిని చేయాలన్న సత్సంకల్పంతో త్యాగమూర్తులైన నా అన్న వదిలను అంతగా ఆదరించి సర్వం సహాధికారాన్నే నాకు కట్టబెట్టారు కానీ నేనేం చేశాను నేనేం చేశాను శత్రు సంహారమా పల్లాల సామ్రాజ్యానికి శత్రువులా ఇందులో ఆశ్చర్యమేముంది ప్రభుత్వం అంటూ ఉన్న తరువాత పగతులు కూడా ఉండటం సహజం ఈ ఆజ్ఞాపత్రం మీద చేవరాలు చేయండి మిగిలిన కార్యక్రమం పూర్తి చేయడానికి మీ నమ్మిన పంటలు మేమున్నాం శత్రువుల్ని తుదముట్టించి రాజ్యాన్ని నిష్కంటకం చేస్తాం తమ్ముడి ఆజ్ఞ ఇచ్చాడు ఆలస్యమంది వెళ్ళు అని పూర్తి చేయి చేస్తాను కానీ బంధు ప్రేమలో పడి మీరు వాగ్దాన భంగం చేశారా రాజకీయాలకు బంధుత్వాలకు సంబంధం లేదు సంశయాత్మ వినశ్యని మార్తాండ నా జీవిత ధ్యేయం ఒక్కటి నా కుమార్తె మహారాణిగా సింహాసనం అధిష్ఠించడం ఈ పల్లాల సామ్రాజ్యానికి సరికొత్త రాజవంశాన్ని సృష్టించడం ఆ రాజవంశానికి మూల పురుషుడు నీ కుమారుడు అందుకే రాజమర్యాదలతో నా ఇంట పెరుగుతున్నాడు పెంచి పెద్ద చేసి పల్లాల సామ్రాజ్యాధిపతిగా నీకప్పగిస్తాను ముందు మహారాజు ఆ తరువాత మిగిలిన వాళ్ళు ప్రభు భైరవ మంత్రి మాతాండు మహారాజు గారు ప్రాణాలు తీయడానికి సంకల్పించారు మీ వంశాన్ని నాశనం చేసి సరికొత్త రాజవంశాన్ని సృష్టిస్తారా దానికి మూల పురుషుడు మాతాండుని కుమారుడ దుర్మార్గం శత్రు సంహారం అని మధ్యపెట్టి మా వంశనాశనాన్ని కూరుకున్నారా మహామంత్రి అంతఃపుర రక్షణ నీది వాళ్ళు అంత నేను చూస్తాను అన్నయ్యా
దుష్టులారా, మీకే అన్యాయం చేశారు. ఈ ధర్మ ప్రభు ప్రాణాలు తీశారు. మీ పాపానికి ఫలితం అనుభవించండి. వచ్చే వాక్కుల ద్రోహి, నిన్ను ఖండ ఖండాలుగా ఖండిస్తాను. ఆవేశపడకు విజయేంద్ర, నీ మేలుకోరే ఈ పని చేశాం. నీ అధికారం శాశ్వతం చేయడం కోసమే మీ అన్నగారికి శాశ్వత విముక్తి కల్పించాం. ఆవేశపడ, నా అధికారం కోసమా, నీ అధికారం కోసమా ఈ పుట్ట? మా కుటుంబాన్ని సర్వనాశనం చేసి సరికొత్త రాజవంశాన్ని సృష్టిస్తారా? దానికి ఈ తుచ్చని కుమారుడు మూల పురుషుడా? రాక్షసురారా, మీ ఇద్దరు రక్తంతో నా అన్నకు రక్త తలపడుతారు. ద్రోహి, ఏ నాటికైనా మీ పాపం పడుతుంది. తీసుకోండి, కంతకంలో పోసేయండి. మార్తాండ, రాజకీయాలకు బంధుత్వాలకు సంబంధం లేదు. మరణ శిక్షకు గురైన వారిని వేసే మొసళ్ల కందకంలో నన్ను పడవేశారు. ఆ మొసళ్లతో జరిపిన భయంకర పోరాటంలో ఒక కాలు పోగొట్టుకొని ఎలాగో ప్రాణాలతో బయటపడి మధువన ప్రాంతానికి చేరుకున్నా. అక్కడ సౌర్యవర్మ, ప్రభు, ఏమిటి దుస్థితి? దుర్విధి. సరే, మహారాణి యువరాజు ఏమయ్యారు? క్షమించండి ప్రభు, ఎంత ప్రయత్నించి కూడా రాజకుటుంబాన్ని నేను కాపాడలేకపోయాను. వారు ఎక్కడున్నారో ఏమయ్యారో కూడా తెలియదు ప్రభు. సౌర్యవర్మ, ప్రభు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరైనా ప్రాణాలతో ఉండండి. నిన్నీ దుస్థితిలో వదిలి నేను వెళ్ళను. ఎలాగైనా సరే నిన్ను బ్రతికించుకుంటాను. వద్దు ప్రభు, వద్దు, ఇది ఆరిపోయే దీపం. సౌర్యవర్మ, ఇదిగో ప్రభు నా బిడ్డ, ఇక మీదే భారం. జయంతి, జయంతి, నీ జయంతి. నా అనే వారందరినీ పోగొట్టుకున్న నేను ఆ బిడ్డ కోసమే ఇలా అజ్ఞాతవాసాన్ని అనుభవిస్తున్నా. రాజదుస్తుల్లో ఉన్న నిన్ను జయంతితో చూచి నువ్వు ఆ దుష్టుల మనిషివే అని నిన్ను చంపడానికి కూడా ప్రయత్నించాను. కానీ ఏదో ఆత్మీయత అభావం నన్ను అడ్డగించింది. నిన్ను వెన్నాడాను. నీ తల్లి మా వదినని తెలిసినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. ఆనాటి నుండి నా జీవితంలో ఒక ఆశ, నా బ్రతుక్కి ఒక ప్రయోజనం, నా అన్న కుమారుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి వల్లాన రాజవంశాన్ని పునరుద్ధరించగలననే విశ్వాసం, ఆ పాపాత్ముల్ని పట్టి పల్లార్చాలనే దీక్ష నన్ను కార్యోన్ముఖుణ్ణి చేసింది. ఇప్పుడు చెప్పు బాబు, పాషండులు ఎవరు? నువ్వే తెలుసు. సురేంద్రుడేడి? ఇంకెక్కడ సురేంద్రుడు? ఆ హంతకుడు ఎప్పుడో తప్పించుకొని పారిపోయాడు. సురేంద్రుడు హంతకుడా? అవును, నిన్ను చంపడానికి అలా ఉత్తరం రాసి రప్పించాడు. కానీ సమయానికి మేము రాబట్టి వాడి పథకం ఫలించలేదు. ఇక ఆ విషయాలని మర్చిపో, విశ్రాంతి తీసుకో.
భైరవమత్య ఇక సురేంద్రుడి కథ ముగించకపోతే మన కథే ముగిసేట్లుంది. వాడెక్కడికి పోతాడో వంటింటికి ఉంది. ఇప్పుడు అంతకన్నా మించిన ప్రమాదం మరొకటి ముంచుకొచ్చింది. మహారాజు దీని అర్థం రాజవంశం ఇంకా మిగిలిందని. అయితే అసలుకే అపాయం వచ్చింది. అపాయం నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించే వచ్చారు. నిశ్చింతగా ఉండండి. సామ్రాజ్యంలో శాంతి భద్రతలకు భంగం ఏర్పడింది. దానికి మూలం ఈ హారం. చెప్పండి చెప్పండి. చెప్పు అదకరా మీ నాటకం. మా శత్రువును దాచాలని ప్రయత్నిస్తున్న నేరానికి ఫలితం అనుభవించండి. రక్షించడానికి పూర్తున్న వాళ్ళందరూ రాజద్రోహులే. నరికి పారేయండి. ఆహారం నాది. అయ్యో అందుకు నన్ను శిక్షించండి. ఈ మీద తప్ప అందరినీ విడుదల చేయండి. అమ్మా 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 బాబు కష్టాల మీద కష్టాలు వచ్చిపడ్డాయి. రాత్రి మళ్ళీ మన ఊరు తోచుకుపోయాడు బాబు. ఉదయమే రాజు భట్లు వచ్చి ఊళ్ళో ఆడవాళ్ళతో పాటు అమ్మని కూడా తీసుకుపోయాడు. బంధించుకుపోయాడు. ఆ దుష్టుల కమోష్ట రక్తధారులతో కంచు కోటను ముందెత్తుతాడు. ఇన్నాడు కదైంది అమ్మను ఈనాడు బంధించానంటే ఇది అర్థమేమి? ఎవరో వారికి తెలుసుంది. అందుకే అమ్మను రక్షించడం ఎంతైనా అవసరం. వాళ్ళు నా తల్లి ప్రాణాలకు ప్రమాదం తలపెట్టక ముందే వాళ్ళ తలలు తరుపుతారు. నన్ను అడ్డగించకండి. అడ్డగించడం కాదనయ్య, నా వలనే ఆవేశానికి లోనై దురదృష్టాన్ని ఆహ్వానించను. యుక్తిగా అమ్మను విడిపించు. ఆ తరువాత ఆ కృతజ్ఞుల్ని సులభంగా మట్టు పెట్టవచ్చు. ఒక మార్గం. ఇన్నేళ్ల తరువాత రాక రాక మా రాజ్యానికి విచ్చేసిన తమకు ఇంతకన్నా స్వాగత సత్కారాలు చేయలేకపోయాం. క్షమించండి మొహరణి. పంతుమని చేరదీసి కొలువులో చేర్చినందుకు రాజవంశానికి తీరని దూరం తలిపెట్టి పళ్ళాన సామ్రాజ్యాన్ని చిన్న భిన్నం చేసి సమస్తాన్ని విస్మరి అజ్ఞాతవాసంలో కొడుకును తయారు చేస్తూ బల్లాన సామ్రాజ్యాన్ని కబళించాలని కలలు కంటున్నావు కదూ. ఎక్కడ నీ కుమారుడు? ఎక్కడ? ఎలా చెప్పించాలో మాకు తెలుసు. నరేంద్ర నరేంద్ర ఇలాంటి భైరవులు వెయ్యి మంది అయినా నన్ను ఏమీ చేయలేనమ్మా.
వెయ్యి మంది భైరవులు కావాలా నీ బ్రతుకు? నీవు కంచుకోటలో కాలు పెట్టినప్పుడే అనుకున్నాను మా ప్రతికక్షువని గర్భ శత్రువు అని ఈనాటితో తేలిపోయింది. మా శత్రు సంహార కాండ ఈనాటితో ముగిసిపోయింది. భైరవ కాదు, పతనకాండ ప్రారంభమై ప్రార్థించావు మాదవి? నా బావ పట్టాభిషిక్తుడే, భల్లాణ సామ్రాజ్య ప్రతిష్టను నిలబెట్టాలని ప్రార్థించాను. సురేంద్రుణ్ణి బంధించారా? వినా బావా, సురేంద్రుణ్ణి బంధించారట. సురేంద్రుణ్ణి బంధించి ఉండవచ్చు. అదేమిటి బావా అంట? పద బాబా, వెంటనే వెళ్ళి ఆయన విడిపిద్దాం పద. మాధవి, రాజద్రోహులను విడిపించే వారు కూడా రాజద్రోహులు అవుతారు. అదేమిటి బాబా, సురేంద్రుడు రాజద్రోహం, నీ ప్రాణదాత నువ్వు రాజద్రోహం అంటున్నావా? ప్రాణదాత అది ఒకప్పటి మాట. స్వార్థం పెరిగితే రక్షకుడే పక్షకుడు అవుతారు. ఇవి రాజకీయాలు, నీకు అర్థం కావు మాధవి. నీ రాజకీయం నాకు అర్థమైంది. రాజద్రోహం అనే నెపంతో సురేంద్రుని బంధించమని నీవే ఆజ్ఞాపించావు. లేకపోతే విడిపించడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏ నోటితో ప్రజానాయకుడిని పొగిడావో ఆ నోటితోనే రాజద్రోహిని ఎందుకు ఇంత నిందిస్తున్నావు? నీలో ఏదో ఈర్ష్య ప్రవేశించి మానవత్వం నశించింది, అందుకే ఇంతటి దారుణానికి పూనుకున్నావు. మాధవి! అవును, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. సురేంద్రుని ఎడలని పక్షపాతానికి కారణం. బాబా, నువ్వు నా ప్రళయమూర్తి చిత్రపటాన్ని కాదు, నా హృదయ పలకాన్ని ప్రద్దలు చేశావు. ఒకరి హృదయాన్ని ప్రద్దలు చేసిన వారికి తమ హృదయాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. మహేంద్ర, నాకు తెలుసు నువ్వు వస్తావా. అదిగో అదిగో ఆ గదిలో అమ్మను బంధించా, అదే విడిపిస్తా. మహేంద్ర, మిమ్మల్ని విడిపించటమా? నీవు చేసిన ద్రోహానికి నిన్ను చిత్తవద చేస్తా. నేను నీకు ద్రోహం చేశానా? చిన్ననాటి నుంచి కలిసిమెలిసి పెరిగి నా పట్ట మనిషి అని నమ్ముకున్న మాటకి మనసు మార్చలేదాన్ని, నా జీవిత సర్వస్వాన్ని నాకు కాకుండా చేయలేదాన్ని, మాధవిని వివాహమాడి భళ్ళాన సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులు కావాలని పగటి కళ్ళు కలలేదాన్ని అపూర్త కల్పన. నేను మాధవిని ఏనాడు ప్రేమించను. నాకు నా ప్రియురాలు జయంతికి ఎప్పుడు అర్పితం చేశాను. నా హృదయాన్ని నా ప్రియురాలు జయంతికి ఎప్పుడు అర్పితం చేశాను. నా హృదయాన్ని నా ప్రియురాలు జయంతికి ఎప్పుడు అర్పితం చేశాను. నీవు మాధవిని ప్రేమించకపోతే నీ ప్రేమకు ఆటంకమని నన్ను హత్య చేయడానికి ఎందుకు కోరుకున్నావు? దొంగ ఉత్తరం రాసి నన్ను మసుకోడానికి ఎందుకు రప్పించావు? కాటు దెబ్బ కొట్టి ఎందుకు పారిపోయావు? పిచ్చి నరేంద్ర, అదే నీ భ్రమ. ఆ ఉత్తరం రాసింది నేను. మరేమని ఆ వివరాలు తర్వాత చెప్తాను. ముందు నీవేమీ చెప్పనక్కర్లేదు. తేనె పూసిన కత్తివని తెలియక నిన్ను చేరదీసి నాంతవాణ్ణి చేసి మట్టిలో కొట్టుకోవలసిన నీకు మహారాజా భోగాలు కల్పించు. కానీ స్వార్థ చింతతో స్వామి ద్రోహానికే పూనుకున్నావు. ఎక్కించినా అనర్హుడు అనర్హుడే. ఎవడు అనర్హుడో సమయం వచ్చినప్పుడు నీకే తెలుసు. అప్పుడు మరొక్కసారి ప్రాణభిక్ష పెట్టమని నీవే నన్ను యాచించవలసి వస్తుంది. ప్రాణభిక్ష ఎవరిని ఎవరు యాచించాల్సి వస్తుందో ఇప్పుడే. ఆ
నమ్మక ద్రోహి నాకు సోదరుడు. ఒకప్పుడు పొరపాటున నిన్ను అమ్మా అని అన్నాను, కానీ కాదు. నీవు నీది, నీకు ఒక్కడే కొడుకు, ఇక వాడు కూడా నీకు తగ్గడు. నన్ను పెట్టబోయే చిత్రహింసకి నీ నాంది. ఏ జీవితాన్ని మంచితనంతో సహనంతో సాధించలేకపోయాను, దాన్ని సర్వసహాధికారంతో సాధిస్తాను. నువ్వు మహారాజు, నా కన్నుల పండుగ ఈ రాజ్యాన్ని ఏరుతుంటే చూడాలని ఎంత కాలంగానో కరలు కంటున్నా. ఈ సంతోష వార్తను ఇప్పుడే ప్రకటిస్తాను, కానీ పట్టాభిషేకంతో పాటు వివాహం కూడా జరగాలిగా. అది జరుగుతుంది. మనసిచ్చి పొందలేని మమత మకుటధారిని పొందుతా. ఎవరు అంగీకరించినా అంగీకరించకుండా వివాహం జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇందులో ఎవరైనా అంగీకరించని విషయం అంటూ ఏముంది? ఇది నేను ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న శుభముహూర్తం. మహామంత్రి, పట్టాభిషేకానికి వెంటనే ఏర్పాట్లు చేయిస్తాను. సరే. మహామంత్రి, కృతజ్ఞుడి, కృతజ్ఞత చెప్పవలసిందేముంది? మాధవి నరేంద్రులను పల్లాణ సింహాసనంపై చూడటమే నా జీవిత ధ్యేయం. ఆ కలలోన నన్ను అనరాని మాటలతో అదర కొట్టేసింది మామో. ఆ కలలోన నన్ను అనరాని మాటలతో అదర కొట్టేసింది మామో. నన్ను బెదర కొట్టేసింది మామో మామో. నీ అప్పను ఉన్ను నా కన్న బాబుని నచ్చేత ముంచారు అంది. నీ అప్పను ఉన్ను నా కన్న బాబుని నచ్చేత ముంచారు అంది. నిలువున ముంచారు గంధ్యా. ఆ ఉసురు ఫలితంగా నా దేవుడు నాకు దక్కనే దక్కడంది. ఆ ఉసురు ఫలితంగా నా దేవుడు నాకు దక్కనే దక్కడంది. పేడా బాయ్. నా దేవుడు నాకు దూరమయ్యాడంటే నాకు దిక్కెవరయ్య మామో. నా దేవుడు నాకు దూరమయ్యాడంటే నాకు దిక్కెవరయ్య మామో. కడసారి చూపుగా ఒకసారి చూసొస్తా నీ దయ నాకుంటే మామో. కడసారి చూపుగా ఒకసారి చూసొస్తా నీ దయ నాకుంటే మామో. నువ్వు తలుపులు తీయించు మామో మామో. తలుపులు తీయించు మామో మామో మామో. ఓ అనేరా పల్లయ్య, ఆడపూతులు ఏడుతా ఉంది, ఎంతైనా మొగుడు కదా, సత్యం ముందు చూసేస్తుంది. సరేలే. చెప్పకుండా చేయకుండా చచ్చాడు.
ఎందుకో బంగారే ఎందుకు ఏడుస్తావ్ ఏడో మా సార్ వచ్చేసారు ఇక నేను ఇల్లి పోతున్నాను బావ పట్టండ్రా బాబు మోసేద్దాం అమ్మా ఇక్కడుంటే లాభం లేదు ముందు మీరు అన్నయ్య తీసుకువెళ్ళండి నేను అమ్మగారు తీసుకుని వెంటనే వచ్చేస్తాను వారికి ప్రేమను రాగాలు లేవా మీ మనసుల్లో దయకు విశ్వాసానికి తావు లేదా ఉంటే రాత్రికి నిలవదు చేయండి ముందు ఆ గాయాలకు మందులు తర్వాత మాట్లాడుకుందాం ఈ మధురమూర్తి ప్రేమను పొందలేకపోయిన నా దురదృష్టానికి విచారించడం ఇంతటి ఉత్తముణ్ణి వలచి వలపించుకున్న వ్యక్తి నా జయంతి అయినందుకు ఆనందించను చిత్రం ప్రేమ చరిత్ర అతి విచిత్రం భ్రమ కరిగిపోయింది భగవంతుడు కరుణామయుడు ఇంతటి దురదృష్టంలో ఆ మాత్రం అనుగ్రహించాడు నా ప్రాణ స్నేహితురాలి జీవితాన్ని నా చేతులతోనే నాశనం చేయకుండా రక్షించాడు నా కోసం నీ ప్రేమను త్యాగం చేస్తున్నావా మాధవి త్యాగం కాదు జయంతి ఆత్మద్రోహం నుంచి మిత్రద్రోహం నుంచి తప్పించుకున్నాను జయ నన్ను గురించి విచారించుకు భగవత్ సాక్షాత్కారం కోసం ఎందరో తపస్సు చేస్తారు కానీ అది కొందరికే లభిస్తుంది బహుశా ప్రేమ కూడా అలాంటిదేనేమో ఆ మహావీరుని హృదయంలో నీకు మాత్రమే స్థానం ఉంది పవిత్ర ప్రేమికులుగా మీరు పరవశించడమే నేను కోరుకునేది మాధవి ప్రమాదం ఏమీ లేదు నేను వెళ్ళి సురేంద్రుడి తల్లిని విడిపించుకుని వస్తా అందాక జాగ్రత్తగా చూస్తూ ఉండు Thank you.
సర్వనాశనం జరిగిపోయింది. అన్నయ్య దగ్గరకు పరిగెత్తాను. సహోదరి దుర్మార్గుడ, నీవు నాకు సహోదరుడవా. రాక్షసుడి రాజ ద్రోహంతో కలుషితమైన నీ హృదయాన్ని వేయి ముక్కలుగా తీరుస్తాను. పట్టనే దాక్షిణ్యమైనా లేకుండా వారి ప్రాణాలు తీసినందుకు నేను చిత్రవత చేస్తాను. ఎవరి అభ్యుదయం కోసం ఈ ఎత్తు ఎత్తానో అర్థం చేసుకోలేని వ్యర్థుడు నీ భర్త. ప్రతికి మాత్రం ఏం ప్రయోజనం? మహారాజ కుటుంబం సర్వనాశనం అంటే నీ కుటుంబానికి సింహాసన వారసత్వం సంక్రమిత్తడం, నీ కుమారుడు భావి భల్లాడ మహారాజు, నా కుమార్తె మహారాణి, నీవు రాజమాత. రాజమాత, నా పసుపు కుంకుమ తొడిచిన నీ పాపిష్టి చేతులతో నా కుమారునికి పట్టాభిషేకం చేస్తావా? ఆవి పల్లాని మహారాజు నా కుమారుడా, నీ దూరంగా మాట్లాడను కుమారుడా. నా మేధస్సునంతా మధించి ఇంతటి పద్మవ్యూహం పన్నింది ఒక సేవకుని సింహాసనం ఎక్కించడానికి, ఒక దాసీ పుత్రుడి కారుడు కడిగి కళ్యాణాలను చేయడానికి. నీ నరేంద్రుడి కానీ ఇక నుంచి నీ దగ్గర కాదు నా దగ్గర పెరుగుతాడు. పెరుగుతున్నది తన పెట్టే అన్న భ్రమలో పడి ఉంటాడా పిచ్చి మార్తాడు. ఇక మార్తాడు పిట్ట. శిశుహత్య కూడా చేసావా? క్రూరుడా, నీ రాక్షసత్వం ఇప్పుడే బయటపెడతాను. నీ రాజద్రోహం రక్తకెక్కిస్తాను. ప్రజలు నిన్ను ఖండ ఖండాలుగా ఖండించి కాకులకు గద్దలకు వేస్తారు. ఇదే మూర్ఖత్వంతో నీ భర్త మృత్యువును ఆహ్వానించాడు. చెల్లెలివి గనక నీకు కారాగ్రహం. నరేంద్రుడు మన బిడ్డ, ఎంతలో ఎంత గండ తప్పింది విజయేశ్వరి. ఆ దుష్ట మాట్లాడని కుమారుడు అనుకుని నా బిడ్డను నేనే చంపుకోబోయాను. పద దేవి పద, ఆలస్యమైతే ఏ ఘోరం జరుగుతుందో పదా. ఎక్కడికి? నీ ప్రియుడి ప్రాణం తీయటానికి. ఆ ద్రోహి చావుతో గాని నా మనస్సు శాంతి. రక్తపాతంతో శాంతి లభిస్తుందా? మరొక ప్రాణం తీస్తే నీ ప్రేమ ఫలిస్తుందా? మాధవి, నా ప్రేమను నిరాకరించడానికి నీకు హక్కు ఉంది, కానీ నా ద్వేషాన్ని నిరోధించడానికి నీకు హక్కు లేదు. వేషంతో మల్లె పువ్వు వంటి నీ మనసును కలుషితం చేసుకుంటావా? విరోధుల గుండెల్ని చీల్చి చెండారవలసిన వీర ఖడ్గంతో ఆప్తమిత్రుని రక్తం చిందిస్తావా? ఈ రాక్షస హృదయంతో రాజమహటాన్ని ఎలా ధరిస్తావు? పల్లాల సామ్రాజ్యాన్ని ఎలా పాలిస్తావు? మంచి ద్వేషించే మనస్సుతో నీ ప్రజల్ని ఎలా ప్రేమిస్తావు? వద్దు బాబా, ఈ కసి ఈ రక్త దాహం సర్వనాశనానికి దారితీస్తుంది. వెళ్ళొద్దు బాబా, వాళ్ళు వెళ్ళొద్దు. సామ్రాజ్యం నాకేమీ అక్కర్లేదు. ఈ ప్రేమ లేక నా బ్రతుకు శూన్యం అనుకున్నా.
ఆ ప్రేమే నాకు దూరమైన తరువ రక్తదాహం మాధవి నన్ను వారించాలని ఎంత ప్రయత్నం చేయను నిలువెల్లా దహిస్తున్న ఈ విద్వేషాగ్నికి ఆ మిత్రత్వకి ఆహుతి కాక తప్పదు ఆ తర్వాత నీవు నా దానివి కాక తప్పదు రవేంద్ర సురేంద్ర ఒక ఆడదాని సహాయంతో కారాగారానికి బయటపడినంత మాత్రాన నా ఖడ్గధార నుంచి తప్పించుకోలేదు రవేంద్ర నిజం తెలుసుకోకుండా అర్థం లేని ప్రతాపం ప్రదర్శించు నీతో నిజానిజాలు చర్చించడానికి రాలే బలాబలాలు తెలుసుకోవడానికి వచ్చాను రవేంద్ర ప్రాణదానం చేసిన ఈ చేత్తో నీ ప్రాణం తీయలే హీరోవలే మాట్లాడు ఈ రోజు మన ఇద్దరిలో ఎవరో ఒకరు చావక తప్ప రెండో అసాధ్యం నరేంద్ర సోదరతుల్యుడవైనందుకు నిన్ను నేను చంపను నీవు నన్ను చంపను నీవు నాకు సోదరుడివా అసంభవం నేను ఈ పళ్ళాన సామ్రాజ్య భావి చక్రవర్తిని నీ ఒక స్వామిత్రు నీకు మరణమే శిక్ష అహంకారంతో మానవత్వమే నశించిన మృగానికి నిన్ను నేను బ్రతకనివ్వను మాధవి నువ్వు ఇక్కడికి వచ్చింది నన్ను ఒంటరిదాన్ని చేసుకోవడానికేనా మాధవి మాధవి
मं साधने तृप्ति तो वेल्लिपोतुन्ना मधु जीवंतंता ब्रतिका नी ब्रतक कोसम ना जीवित मुगिस्तुन्ना नी आत्माबुद्धि तो मैं उसे आदत चलेगा प्रतिफल माधवि नीवे चंपा नी नेरा कपिपुच्छुक एवो कट्टु कथल तो प्रजल मध्य पेटाल चूस्तुन्नाव फलाना राजवंशा मट्टा पद्म युगम कट्टु कथ विजयेंद्र भूपति मारुवेश लोका मोसम चेयटमा प्रजल पै कसिबुद्धि वाल धन मान प्राणाल हरिंचटमा अला हरिंचिन प्रजाधना विजयेंद्र भूपति चूस्ता राज्योहि ने बंधी विजयेंद्र भूपति मायाजाल इंतकाल अज्ञातवासम सम्राट विजयेंद्र भूपति अड़ो ఎవరు వేషధారులో ఇప్పుడే తెలుస్తా నీచుడు యువరాజు నరేంద్రుని కన్న తండ్రి నీ ఏకైక పుత్రుడు ఏనాడో
ఆ శిశు హంతకుడు భైరవుని చేతుల్లో కన్ను మూచాడు. ఏమిటి? నా బిడ్డను భైరవుడు హత్య చేశాడు. అబద్ధం, అబద్ధం. నిజమని నిరూపించడానికి అదిగో సాక్ష్యం. నరేంద్రుని కన్న తల్లి విజయేశ్వరి దేవి. అమ్మా, ఈ రహస్యం బయట పెట్టాననే భయంతో ఈ దుర్మార్గుడు నన్ను కారాగారంలో బంధించాడు. నా బిడ్డను నీ చంపావా? నిజం చెప్పు, నిజం చెప్పు. అవును, నిజమే. నా ఆశయ సిద్ధి కోసం నేను చేసిన కోరాలను ఒక్కటి. అప్పుడు నీ కొడుకును తప్పాను, ఇప్పుడు నిన్ను తప్పుతాను. రాజభక్తులైన ఈ సైనికుల్ని శాసించవలసి నీవంటి చుట్టురుగా ఈ రాజ్య వారసుడు నా కుమారుడు సురేంద్ర భూపతి. సురేంద్రుడైనా దేవేంద్రుడైనా నే బ్రతికుండగా ఈ సింహాసనాన్ని దక్కని నా బిడ్డకు చెందిన ఈ సింహాసనం మరొకరికి చెందకూడదు. ఈ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను, మహాత్మకారంగా మారుస్తాను. వీళ్ళందరినీ ముఖ్యలు ముఖ్యలుగా నరికై నరికై నీవు కొల్లగొట్టిన అపార ధనరాశులన్నీ నీ సొంతం చేసుకో, చేసుకో. ఈనాటికి నా కత్తికి తగిన ఎర దొరికింది. ఇదిగో వచ్చి
ఐశ్వర్యాలు ఇవిగోనమ్మా అరగత మాణిక్యాలు అమ్మా అదిగో సావంతులందరూ వచ్చారమ్మా సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారమ్మా వచ్చారు నీకు దైవరా చేస్తున్నారు తల్లి చెయ్యండి చెయ్యండి పల్లాల సామ్రాజ్య మహాలక్ష్మికి సింహాసనం ఈ రత్న ఖచ్చిత సింహాసనం నీకే శాశ్వతం నీకే శాశ్వతం ఈ సిరి సంపదలే శాశ్వతమని నమ్మి మానవుడు మానవుడిగా బ్రతకటం మర్చి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి